పుచ్చకాయ ఏనుగు రెస్టారెంట్. రమేష్ ఎప్పటిలాగే సురేష్ తెలివిగా పుచ్చకాయ ఏనుగు సహాయంతో ఏ వ్యాపారం చేస్తే తాను కూడా తిరిగి అదే వ్యాపారాన్ని చేసి సురేష్ను దెబ్బకొడుతూ ఉండేవాడు. ఇప్పుడు సురేష్ వాటర్ మెలన్ ఎలిఫెంట్ సహాయంతో ఎలాంటి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నాడో ఈ రోజు కథలో తెలుసుకుందాం. హైవే రోడ్డు పక్కన ఉన్న ల్యాండ్ దగ్గరికి రమేష్, అతని భార్య వల్లి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రసాద్ ముగ్గురు వస్తారు. రమేష్ ఏజెంట్ ప్రసాద్ కు తన ల్యాండ్ ఎంతవరకు ఉందో చూపిస్తున్నాడు. ఇక్కడున్న 1000 గజాల ల్యాండ్ మొత్తం మేమే కొన్నాం, కాకపోతే మా వారి స్నేహానికి విలువనిచ్చి దాన్ని నిలుపుకోలేకపోయారు. అంటే ఇందులో 500 గజాల ల్యాండ్ మీ ఫ్రెండ్ పేరు మీద ఉందా? అవునండి ఉంది, అయినా వాటితో మనకు సంబంధం లేదులే. నేను నా 500 గజాల ల్యాండ్ అమ్ముతున్నాను కదా, ఇక వాటితో మనకు పనేముంది? అవునండి, అతనికి మా వారికి సంబంధం లేదు. మీకు పని లేకపోవచ్చు, నాకు అతనితో చాలా పని ఉంటుంది, పిలిపించండి. తప్పదంటారా? తప్పదు, పిలిపించండి. అతని ల్యాండ్ ఎంతవరకు ఉందో చూపిస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అరుగు మీద కూర్చుని తర్వాత ఏ వ్యాపారం చేయాలో అని సురేష్ కౌశల్యలు మాట్లాడుకుంటుంటారు. ఏమైనా ఆలోచించారా? ఆలోచిస్తున్నా కౌశల్య, కానీ ఏది బుర్రకు తట్టడం లేదు. అలా అంటే ఎలా చెప్పండి? ఇప్పటికీ పుచ్చకాయ ఏనుగు ఏటీఎం చేశాను, పుచ్చకాయ ఏనుగు స్విమ్మింగ్ పూల్ కూడా చేశాను. ఇంకా కొత్తగా చేయాలంటే నన్ను బాగా ఆలోచించుకొనివ్వు కౌశల్య, అలా తొందరపడితే ఎలా చెప్పు. రమేష్ సురేష్ కు కాల్ చేస్తాడు. ఇంతలో సురేష్ దగ్గరున్న సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. అది చూసి, వీడేంటి ఎప్పుడు లేని ఈ రోజు ఫోన్ చేస్తున్నాడు అని కాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. హలో. హలో సురేష్, ఒకసారి మన ల్యాండ్ దగ్గరికి రారా. ఏమైందిరా, ఎవరైనా కబ్జా చేశారా? లేకపోతే మనకు ల్యాండ్ అమ్మిన రియల్ ఎస్టేట్ కంపెనీ దొంగల కంపెనీయా? అదేది కాదులే, నువ్వు ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుంది. హలో హలో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రమేష్. సురేష్ తన భార్య కౌశల్యను తీసుకుని బైక్ మీద తన ల్యాండ్ దగ్గరికి వస్తాడు. రమేష్ ప్రసాద్ కు సురేష్ ని పరిచయం చేస్తాడు. ప్రసాద్ రమేష్ ల్యాండ్ అమ్ముతున్న విషయం చెబుతాడు. చూడండి, వాడికి అవసరం ఉండి వాడి ల్యాండ్ ని అమ్ముకుంటున్నాడు, నాకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు మించిన ధర మళ్ళీ మళ్ళీ రాదు, రేపు రియల్ ఎస్టేట్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. నాకు తెలిసి ఇంత మంచి ఆఫర్ మీకు ఎవరూ ఇవ్వరు. అదృష్టం ఒక్కసారే తెలుపు తొడుతుంది, అదే దురదృష్టం మనం తెలుపు తీసేదాకా కొడుతూనే ఉంటది. అది మనం అర్థం చేసుకోవాలి. అవును, నేను అర్థం చేసుకున్నాను. ఒక విధంగా ఇది దురదృష్టం అనే చెప్పాలి. నాకు ఇష్టం లేదన్నా అమ్ము అమ్ము అని నన్ను ఇంతలా అడుగుతున్నారు కదా. సురేష్ మాటతో ప్రసాద్ రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కారులో కూర్చుని వెళ్లిపోతారు. సురేష్ రోడ్డు మొత్తాన్ని పరిశీలన చేస్తాడు. హైవే రోడ్డు, చుట్టూ ఉన్న భూములన్నీ ఫ్లాట్స్ అయ్యాయి, బస్టాప్ కూడా పడింది. భవిష్యత్తులో బస్ ఎక్కేవాళ్లు దిగేవాళ్లు వస్తూ పోతూ ఉంటారు, అందుకు ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన వస్తుంది. కౌశల్య, ఇక్కడ మనం ఒక రెస్టారెంట్ పెడదాం, చూస్తుంటే బాగా డెవలప్ అయ్యేటట్టుంది. రెస్టారెంట్ పెడితే బాగుంటుంది, మనకు మంచి లాభాలు కూడా వస్తాయి. సరేనండి, అలాగే చేయండి. మరి పుచ్చకాయ ఏనుగుతో పుచ్చకాయ రెస్టారెంట్. అరే భలే బాగుందండి, ఇంకెందుకు ఆలస్యం, రెస్టారెంట్ కట్టేయండి. సురేష్ కౌశల్య అక్కడి నుండి బైక్ మీద ఇంటికి వస్తారు. రాత్రవుతుంది. సురేష్ రాత్రంతా కూర్చుని తన పుచ్చకాయ రెస్టారెంట్ ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం సురేష్ కౌశల్య దగ్గర కొంత డబ్బు తీసుకుని, ఒక 2 గంటల్లో వస్తామిద్దరం సరేనా అని చెప్పి అక్కడి నుండి పుచ్చకాయ ఏనుగును తీసుకుని వెళ్ళిపోతాడు. తమ ఇంట్లోని బెడ్రూమ్ లో కూర్చున్న రమేష్ వల్లి సూట్ కేస్ నిండా ఉన్న డబ్బులను చూస్తూ మురిసిపోతూ ఉంటారు. సురేష్ కు నిజంగానే బుర్రలేదు, నేను ఇంతకాలం బాగా తెలివిమంతుడు అనుకున్నాను. ఇప్పుడు వాడి గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు, ఈ డబ్బుల్ని తీసి బీరువాళ్ళ జాగ్రత్తగా పెట్టు. అది కాదండి, తను కూడా మల్లాగే
హైవే పక్కనున్న ల్యాండ్ అమ్ముకుంటే ఇన్ని డబ్బులు వచ్చేటివి కదా. వాడిని మనం తక్కువ అంచనా వేయొద్దు వల్లి. వాడు మనకంటే ఎక్కువగా సంపాదించే ఆలోచన ఏదో చేసే ఉంటాడు. అందుకే వాడు ల్యాండ్ అమ్మలేదు. అయితే అదేంటో వెళ్ళి కనుక్కోండి, మనం కూడా అదే చేద్దాం. డబుల్ జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి రమేష్ బయటకు వచ్చి కారులో బయలుదేరతాడు. కౌసల్య ఆరుబయట నిలబడి సురేష్ కోసం చూస్తూ ఉంటుంది. ఇదేంటి, 2 గంటల్లో వస్తానని చెప్పి పుచ్చకాయ ఏనుగును తీసుకుని వెళ్ళాడు, 4 గంటలైంది ఇంకా రాలేదు మనిషి అనుకుంటూ ఉండగా సురేష్ పుచ్చకాయ ఏనుగుకు పుచ్చకాయ రెస్టారెంట్ బండిని కట్టి తీసుకొస్తాడు ఇంటికి. అది చూసి ఆశ్చర్యపోతుంది కౌసల్య. ఇంతలో రమేష్ సురేష్ ఇంటికి కొద్ది దూరంలో కారు నాపి చెట్టుచాటున నిలబడి చూస్తూ ఉంటాడు. ఏనుగుకు పుచ్చకాయ రెస్టారెంట్ బండి కనబడగానే రమేష్ షాక్ అవుతాడు. వీడు మామూలుడు కాదు, వీడి దగ్గర ఏదో మాయన్నట్టుంది, లేకపోతే వీడికి ఇన్ని తెలియదు ఎట్లెక్కడవే అని అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది కౌసల్య మన పుచ్చకాయ ఏనుగు రెస్టారెంట్? భలే బాగుందండి. రేపటి నుంచి ఈ పుచ్చకాయ ఏనుగు రెస్టారెంట్ బండితో ఆ హైవే పైన మన ల్యాండ్ దగ్గర కొత్త బిజినెస్ మొదలవుతుంది. చెట్టుచాటున ఉన్న రమేష్ అది విని, అయినా చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో లేదా అనుకుని అక్కడి నుండి కారుకి వెళ్లిపోతాడు రమేష్. మరునాటి ఉదయం రమేష్ వల్లిని తీసుకుని హైవే దగ్గరికి కారులో వస్తాడు. అక్కడ డీజే సౌండ్తో పాటలు అదిరిపోతుంటాయి. సురేష్ మైక్ ని పట్టుకుని ఇలా అరుస్తూ ఉంటాడు. రండి బాబు రండి, పుచ్చకాయ ఏనుగు రెస్టారెంట్ మీకోసం ఇక్కడికి వచ్చింది. వేడివేడిగా టిఫిన్, భోజనం, స్నాక్స్లతో పాటు కూల్గా ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, ఇలా ఎన్నో వెరైటీలతో మీ ముందుకు వచ్చింది మా పుచ్చకాయ ఏనుగు రెస్టారెంట్. రండి బాబు రండి. ఆ రోడ్డు వెంట వెళ్లేవాళ్ళు, బస్లో కార్లో బైకుల్లో వెళ్లేవాళ్ళు అందరూ వాటర్ మెలన్ ఎలిఫెంట్ రెస్టారెంటా, వావ్, టేస్ట్ చేయాలి అంటూ అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ జ్యూస్ తాగి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. వాటర్ మెలన్ ఎలిఫెంట్ రెస్టారెంట్ కమ్మని రుచులను ఆస్వాదించే కస్టమర్లతో కలకలలాడుతూ ఉంటుంది. అది చూసి రమేష్ సురేష్ మీద మరింత ఈర్ష్యా ద్వేషాన్ని పెంచుకుంటాడు. అలా పుచ్చకాయ ఏనుగు రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టిన సురేష్ అతి తక్కువ కాలంలోనే బాగా డబ్బులు సంపాదించి పక్కనే ఉన్న రమేష్ ల్యాండ్ను ప్రసాద్ దగ్గర కొని పెద్ద వాటర్ మెలన్ రెస్టారెంట్ కట్టి తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాడు.